గెలిచిన ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకి మీ రాజన్న బిడ్డ మీ శర్మిల శిరసు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొచ్చే జెండా మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ గుర్తొస్తారు ఫీజ్ రీయింబర్స్మెంట్ అంటే వైఎస్ఆర్ గుర్తొస్తారు 108 అంటే వైఎస్ఆర్ గుర్తొస్తారు ఉచిత విద్యుత్ అంటే వైఎస్ఆర్ గుర్తొస్తారు జల యజ్ఞం అంటే వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు మైనారిటీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ అంటే వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు గిరిజనులకు పోడు భూములకు పట్టాలంటే వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు సంక్షేమానికి చెరగని సంతకం వైఎస్ఆర్ మన పాలపిట్ట రంగు జెండాను చూస్తే వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన గుర్తు రావాలి వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి రాబోతుందని అది తీసుకురావడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని పాలపిట్ట రంగు జెండాతో మీ ముందుకు వచ్చిందని ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి పల్లె పల్లెలో మన పాలపిట్ట రంగు జెండా ఎగరాలి మన పాలపిట్ట రంగు జెండాను చూస్తే వైఎస్ఆర్ గారి సంక్షేమం గుర్తు రావాలి మన పాలపిట్ట రంగు జెండాను చూస్తే సమానత్వం గుర్తు రావాలి మన పాలపిట్ట రంగు జెండాను చూస్తే స్వయం సమృద్ధి గుర్తు రావాలి మన పాలపిట్ట రంగు జెండాను చూస్తే వైఎస్ఆర్ గారు గుర్తు రావాలి దూరం నుంచైనా ఎవరైనా ఎక్కడైనా పాలపిట్ట రంగు చూస్తే చాలు అది వైఎస్ఆర్ జెండా అనాలి పల్లె పల్లెలో వార్డు వార్డులో మన పాలపిట్ట రంగు జెండా వైఎస్ఆర్ జెండా ఎగరాలి రెపరెపలాడాలి సంక్షేమం సమానత్వం స్వయం సమృద్ధి ఈ మూడు సిద్ధాంతాలతో మన జెండాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది నీలం రంగు పాలపిట్ట రంగు మధ్యలో తెలంగాణ పటంలో వైఎస్ఆర్ గారి చిహ్నం సంక్షేమానికే చెరగని చిరునామా మన వైఎస్ఆర్ నీలం రంగు నీలం రంగు సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేద్కర్ నినాదమే మన సిద్ధాంతం పాలనలో భాగస్వామ్యం అందరికీ సమాన సంక్షేమం అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయటమే నీలి రంగు ఉద్దేశం పాలపిట్ట రంగు తెలంగాణలో అతిపెద్ద పండుగ విజయదశమి దసరా పండుగ ఆ రోజు పాలపిట్టను చూస్తే ఎంత సంతోషిస్తారో మన పాలపిట్ట రంగు జెండాను చూస్తే రెట్టింపు సంతోషం కలగాలి పాలపిట్ట రంగు విజయానికి చిహ్నం అందుకే సంతోషానికి స్వయం సమృద్ధికి శుభానికి గుర్తులుగా ఈ పాలపిట్ట రంగు
మన జెండాలో చేరింది. వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన ప్రతి ఒక్క వర్గానికి చేర్చాడు. ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు. కనుక వైఎస్ఆర్ గారి సంక్షేమం పొందిన ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క వర్గాన్ని ఆయన సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి మన పాలపిట్ట రంగు జెండా చేరాలి. వైఎస్ఆర్ జెండా పండుగ ఈ నెల రోజుల పండుగ. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు చేసుకుంటున్న ఈ పండుగ ఊరు ఊరులో పల్లె పల్లెలో వార్డు వార్డులో గల్లీ గల్లీకి చేరాలి. ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో ఈ పాలపిట్ట రంగు జెండా ఎగరాలి, రెపరెపలాడాలి. ప్రతి పల్లె పాలపిట్ట రంగు మయమైపోవాలి. ప్రతి పల్లె పాలపిట్ట వనంగా మారాలి. ఈ నెల రోజులు జరుపుకుంటున్న ఈ వైఎస్ఆర్ జెండా కార్యక్రమాన్ని ప్రతి పల్లెలో ఒక పండుగలా జరుపుకోవాలి. వైఎస్ఆర్ జెండా మన జెండా. వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ ఎత్తుకోవాల్సిన జెండా వైఎస్ఆర్ జెండా. వైఎస్ఆర్ గారి సంక్షేమం పొందుకున్న ప్రతి ఒక్కరూ ఎత్తుకోవాల్సిన జెండా మన జెండా. వైఎస్ఆర్ గారి సంక్షేమం మళ్ళీ కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఎత్తుకోవాల్సిన జెండా మన జెండా. సమానత్వం కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఎత్తుకోవాల్సిన జెండా మన జెండా. స్వయం సమృద్ధి కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఎత్తుకోవాల్సిన జెండా. గర్వంగా ఎత్తుకుందాం మన వైఎస్ఆర్ జెండాను, గర్వంగా ఎత్తుకుందాం. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలని దానికి పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈరోజు తెలంగాణలో 35 ఏళ్ళు పైబడిన వారందరికీ వైఎస్ఆర్ గారు చేసిన సంక్షేమం తెలుసు. కానీ 35 ఏళ్ల లోపల ఉన్న వారికి వైఎస్ఆర్ గారు ఎంత గొప్ప నాయకుడో తెలిసినా ఆయన సంక్షేమాన్ని కళ్ళారా చూడలేదు. కనుక 35 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన ఎలా ఉన్నిందో మనం చెప్పాలి. మనకి 2 టాస్కులు ఉన్నాయి. 1, 35 ఏళ్ళు పైబడిన వారిని అప్రోచ్ అయినప్పుడు వైఎస్ఆర్ గారి సంక్షేమ ఫలాలు వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఏమి అనుభవించారో వాళ్ళనే గుర్తు చేయాలి, వాళ్ళనే అడిగి గుర్తు చేయాలి, వాళ్ళ జ్ఞాపకాన్ని మళ్ళీ తట్టి ఆ జ్ఞాపకాలను లేవనెత్తాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అందిందా, ఆరోగ్యశ్రీ అందిందా, మీకు ఇల్లొచ్చిందా, మీకు రైతు రుణమాఫీగా జరిగిందా, మీరు ఫోన్ చేస్తే 108 వచ్చిందా, ఎలా అసలు వైఎస్ఆర్ గారి సంక్షేమం, ఆయన పథకాల వల్ల, సంక్షేమ పథకాల వల్ల అందని ఆ ఫలితాలు అందని కుటుంబము అసలు ఈ రాష్ట్రంలోనే ఉండదు. మీరు ఎవరిని అడిగినా ఏదో ఒక లబ్ధి కలిగింది అని తప్పకుండా చెప్తారు. కనుక వాళ్ళకది జ్ఞాపకం చేసి మళ్ళీ ఆ రాజన్న సంక్షేమ పాలన రావాలి అంటే మీరు చేయాల్సింది మాతో చెయ్యి కలిపి మాతో అడుగులేయండి, వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి అని కోరాలి.